మన ప్రభు యేసుక్రీస్తు నామములో మీకు శుభములు తెలియజేస్తూ మరొకసారి క్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు మీ అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నాము. సిఎస్ఐ సెయింట్ పాల్స్ సెంటనరీస్ సంఘపక్షంగా క్రిస్మస్ శుభములు మీ అందరికీ తెలియజేస్తూ మీ కుటుంబాలలో దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క వెలుగు, దేవుని యొక్క ఆశీర్వాదాలు దేవుడు కృమరించాలని ఈ క్రిస్మస్ సందర్భంగా ప్రభు మిమ్మల్ని అత్యధికంగా ఆశీర్వదించాలని మేము మీ కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. ఈరోజున క్రిస్మస్ సందర్భంలోనే మరి ఒక సందేశాన్ని మనము ధ్యానించాలని నేను కోరుతూ ఉన్నాను. ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితం దేవుడు మానవతారుడుగా జన్మించినటువంటి శుభ దినాన ఆ రాత్రి వేళ దేవదూత పొలములో గొర్రెలను కాచుకుంటున్నటువంటి గొర్రెల కాపర్లకు ప్రత్యక్షమై మీకు రక్షకుడు పుట్టి ఉన్నాడు అని తెలియచేయగా ఆ గొర్రెల కాపర్లు ఆ రాత్రి బాలుడైనటువంటి యేసును దర్శించి ఆయనను ఆరాధించి ఆయనను స్తుతించారు. చరిత్రలో మరొక ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తులు ఎవరంటే తూర్పు దేశపు జ్ఞానులు. ఈ తూర్పు దేశపు జ్ఞానులు యేసును ఆరాధించడానికి వచ్చారు. వారు ఆరాధించడానికి రాకముందు అనేకమైనటువంటి చారిత్రాత్మక సంఘటనలు చోటు చేసుకున్నాయి. యేసు పుట్టినప్పుడు యేసు పుట్టినటువంటి చోటుకి పైన ఆకాశంలో ఒక గొప్ప నక్షత్రం ఉదయించింది. ప్రపంచంలో చాలా అరుదైనటువంటి ఈ నక్షత్రం గొప్పవారు రాజకుటుంబీకులు జన్మించినప్పుడు ఇలాంటి నక్షత్రాలు ఉద్భవించడం అనేది పరిపాటి. అలాంటి సందర్భంలో లోకరక్షకుడు అనేటువంటి యేసుక్రీస్తు లోకంలో ఉద్భవించినప్పుడు ఆకాశంలో గొప్ప నక్షత్రము ఉద్భవించడం అనేది ఆ రోజు జరిగినటువంటి గొప్ప చారిత్రాత్మక సంఘటన. తూర్పు దేశపు జ్ఞానులు చాలా తెలివైనటువంటి వారు. వారు ఖగోళ శాస్త్రాన్ని పఠించినటువంటి వారు. ఆకాశములో కలిగే వింతలు, నక్షత్రాలు వారు పరిశీలన చేసి ప్రతి దానికి కూడా వారు పరిశోధన చేసేటటువంటి జ్ఞానవంతులు ఈ తూర్పు దేశపు జ్ఞానులు. ప్రపంచంలోనే తూర్పు దేశపు జ్ఞానులు గొప్ప తెలివైనటువంటి వారు అని తెలియచేయబడుతూ ఉంది. అలాంటి సందర్భంలో ఒక క్రొత్త నక్షత్రము ఆకాశమునందు పుట్టినప్పుడు ఆ నక్షత్రాన్ని ఆ జ్ఞానులు చూచి వారు అత్యానంద భరితులై ఈ నక్షత్రము ఎందుకు పుట్టిందో అని వారు గ్రంథాలు వారు పఠించినప్పుడు యూదయ దేశపు బెతలెహేమ, నీవు యూదా ప్రధానంలో ఎంత మాత్రము అల్పమైన దానవ కావు, నీలో నుండి ఒక రాజు ఉద్భవించును అని వారు ఆ శాస్త్రాల్లో ఆ గ్రంథాల్లో వారు పఠించినప్పుడు ఒక మహా చక్రవర్తి జన్మించాడు అని వారు తెలుసుకొని వారు యేసును దర్శించడానికి వారు బయలుదేరారు. వారిని గ్రీకు భాషలో మాగీ అంటారు. మాగీ అనేటటువంటి మాటకు అర్థం మునీశ్వరులు, మునులు, మహాజ్ఞానవంతులు అనే విషయాన్ని మనము తెలుసుకోవాల్సింది. పారశీక రాజ్యమునకు చెందినటువంటి వారు. ఒకప్పుడు పారశీక రాజులపై దండెత్తి వారు జయించి చక్రవర్తులు కావాలని ఆశించి ఆ విధమైనటువంటి చక్రవర్తులు కాలేక తుదకు వారు మునీశ్వరులుగా మారిపోయినటువంటి చరిత్ర ఈ తూర్పు దేశపు జ్ఞానులకు ఉంది.
పారశీక చక్రవర్తులకు రాజులకు వీరు సలహాలు ఇచ్చేటటువంటి వారు, అనేక విషయాలు బోధించేటటువంటి వారు ఈ తూర్పు దేశపు జ్ఞానులు. వీరిని జ్ఞానులుగాను పరిశుద్ధులుగాను యాజకులుగాను అనేకమైనటువంటి పేర్లతో ఈ జ్ఞానులను పిలిచారు. తత్వశాస్త్రాన్ని, విజ్ఞాన శాస్త్రాన్ని, ఖగోళ శాస్త్రాన్ని బహుగా ఎరిగినటువంటి వారు ఈ యొక్క జ్ఞానులు. అంతేకాకుండా కళల యొక్క వివరాలను, భావాలను వివరించేటటువంటి జ్ఞానం కూడా వీరికి ఉన్నది. పెద్ద పెద్ద చక్రవర్తులు కళలు కన్నప్పుడు వారి యొక్క కళా భావాన్ని వివరించగలిగినటువంటి ఆ గొప్ప జ్ఞానము చెప్పేటటువంటి వారు, అంటే భవిష్యత్తును గురించి చెప్పేవారు. దే ఆర్ కాల్డ్ ఫోర్ టెల్లర్స్. ఖగోళ శాస్త్రమునందు ఎంతో నమ్మిక ఉంచినటువంటి వారు ఈ జ్ఞానులు. వారు ఈ మాగీ అనేటటువంటి తూర్పు దేశపు జ్ఞానులు. ఆకాశంలో వారు చూచినటువంటి నక్షత్రాన్ని ఏమని పేరు పెట్టబడిందంటే మిజోరీ అని ఆ క్రొత్త నక్షత్రానికి పేరు పెట్టబడింది. మిజోరీ అనగా ద బర్త్ ఆఫ్ ఎ ప్రిన్స్, ఒక రాజుగారి యొక్క జన్మ సంభవించింది అనే విషయాన్ని ఈ యొక్క నక్షత్రములో చెప్పబడి ఉంది. యెషయా గ్రంథం 60వ అధ్యాయము 3వ వచనం ప్రకారం, జనములు నీ వెలుగునకు వచ్చెదరు, రాజులు నీ ఉదయకాంతికి వచ్చెదరు అని ప్రవక్త అనేటువంటి యెషయా రాశాడు. నలుమూలల నుండి, ప్రపంచంలో ఉన్నటువంటి నలుదిక్కుల నుండి రాజులు, చక్రవర్తులు, జ్ఞానులు నీ ఉదయకాంతికి దగ్గరికి వస్తారు, వారిని నేను ఆరాధిస్తారు అనేటటువంటి వాక్యము వీరి యొక్క విషయంలో నెరవేరింది అనే విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఆ జ్ఞానులు వారు చూచినటువంటి ఆ నక్షత్రాన్ని బట్టి వారు ప్రయాణమై ఆ నక్షత్రమును చూస్తూ ఆ నక్షత్రం మార్గము చూపిస్తూ ఉండగా వారు ప్రయాణమై వచ్చారు. ఆ నక్షత్రం ఎటు ప్రయాణం చేస్తే అటువైపునే ప్రయాణం చేసి జ్ఞానులు వారు ప్రయాణాన్ని కొనసాగించారు. అనగా ఈ యొక్క నక్షత్రము ప్రయాణము చేసేటటువంటి నక్షత్రంగా ఉంది. యేసు యొక్క జన్మ స్థలం మీద ఆ నక్షత్రం అలా ఉన్నప్పుడు దానివైపు చూస్తూ వీరు ప్రయాణం చేశారు. వీరు ప్రయాణం చేసి వారు యెరూషలేమునకు సమీపంగా వచ్చినప్పుడు వారు ఏమని ఆలోచన చేశారంటే, రాజుగారు రాజగృహములోనే ఉద్భవిస్తాడు కదా అని ఆలోచన చేసి వారు హేరోదు దా దగ్గరికి వెళ్ళారు. అంటే కొంతసేపు వారు నక్షత్రాన్ని చూచి ప్రయాణం చేశారు కొద్ది కాలం. ఆ తర్వాత వారు నక్షత్రాన్ని చూచి ప్రయాణం చేయకుండా సొంత ఆలోచన చేశారు. ఆ సొంత ఆలోచన ఏమంటే, రాజై ఉద్భవించినటువంటి వాడు రాజగృహములోనే ఉద్భవిస్తాడు కదా, కాబట్టి ఆ నక్షత్రాన్ని ప్రక్కన పెట్టి వీరు సొంత ఆలోచనతో హేరోదు రాజు దగ్గరికి వెళ్ళారు. అప్పుడు హేరోదు యొక్క రాజ్యములో గొప్ప కలవరం కలిగింది. ఎందుకు అని అంటే, ఈ యొక్క జ్ఞానులు వెళ్ళి హేరోదు యొక్క రాజ్యాన్ని, మరి ఒక మహాచక్రవర్తి పుట్టాడు అని చెప్పినప్పుడు హేరోదు, అతనితో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కలవరపడ్డారు. జ్ఞానులు, దేవుడు అనుగ్రహించినటువంటి నక్షత్రాన్ని చూస్తూ ప్రయాణం చేసినంతకాలం వారు సరైనటువంటి మార్గంలో నడిచారు. ఆ నక్షత్రాన్ని ప్రక్కన పెట్టేసి సొంత జ్ఞానాన్ని వినియోగించినప్పుడు వారు తప్పటడుగు వేశారు. సంబంధము లేనటువంటి హేరోదు దగ్గరికి వెళ్ళారు. అంటే దీని అర్థం ఏంటంటే, ఈ లోకంలో ఎంత జ్ఞానవంతుడైనా సరే దైవజ్ఞానం మీద ఆధారపడకుండా, దేవుని మార్గం మీద ఆధారపడకుండా సొంత ఆలోచన చేస్తే, సొంత పనులు చేస్తే
అది అజ్ఞానంలోనికి నడిపిస్తుంది అనే విషయాన్ని ఇక్కడ మనం గ్రహించాలి. అందుకనే వీరికి మరొక పేరు కూడా పండితులు పిలిచారు, ఏమని అంటే ఫూలిష్ వైస్ మ్యాన్ అన్నారు. అనగా తెలివి తక్కువ కలిగినటువంటి జ్ఞానులు, తెలివి లేని జ్ఞానులు. జ్ఞానులే కానీ దైవజ్ఞానం మీద ఆధారపడినప్పుడు వారు తెలివి తక్కువ వారే అని పిలువబడ్డారు. ఎందుకనగా హేరోదు దగ్గరికి వెళ్ళినప్పుడు హేరోదు రాజ్యంలో కలవరము, ఆందోళన, నెమ్మది లేని స్థితి, నాకంటే వేరొక రాజు పుట్టుటయా అని హేరోదు 2 సంవత్సరాల్లోపు పిల్లలందరినీ కూడా వధ చేయడం, రామలో అంగలార్పు, రోధన అనేది ఆ రాజ్యంలో సంభవించింది. అలాంటి పరిస్థితులన్నీ సంభవించడానికి గల కారణము ఈ జ్ఞానులు వేసినటువంటి తప్పటడుగు. ఈ జ్ఞానులు ఆలోచన చేసినటువంటి సొంత నిర్ణయము. కాబట్టి ప్రభునందు ప్రియమైన వారలారా, మన జీవితంలో, మన బాధ్యతలలో, మన పరిచర్యలలో మనం దేవుని మీద ఆధారపడినప్పుడు దేవుడు మనలను సరి అయినటువంటి మార్గంలో మనల్ని నడిపిస్తాడు. ఎక్కడికి గమ్యస్థలమో అక్కడికి మనల్ని నడిపిస్తాడు. ఎక్కడ క్షేమం ఉన్నదో, ఎక్కడ ఆశీర్వాదం ఉన్నదో, ఎక్కడ దీవెన ఉన్నదో, ఎక్కడ సమృద్ధి ఉన్నదో అక్కడికి నన్ను నడిపిస్తాడు, మనల్ని నడిపిస్తాడు. కానీ మన సొంత ఆలోచనలతో మనం ముందుకు వెళితే అనేకమైనటువంటి కష్టాలు, సమస్యలు తెచ్చుకోవలసినటువంటి అవసరత ఉన్నదని మనం గ్రహించాలి. అందుకనే భక్తుడైనటువంటి దావీదు రాసినటువంటి 23వ కీర్తనలో ఆయన ఏమని చెప్తూ ఉన్నాడంటే, శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపించుతున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నడిపించేవాడు దేవుడు. దేవుడు మనల్ని నడిపిస్తే మనకు క్షేమము అనే విషయాన్ని నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. దేవుడు ఒక్కొక్కరితో ఒక్కొక్క విధంగా మాట్లాడతాడు. చదువులేనటువంటి పామరులు అయినటువంటి గొర్రెల కాపరులు వారు, వాళ్ళకి శాస్త్రాలు తెలియవు, ఖగోళ శాస్త్రాలు తెలియవు, నక్షత్రాల సంగతి తెలియదు. కాబట్టే స్వయంగా దేవదూత వచ్చి ఆ విద్య లేనటువంటి పామరులతో డైరెక్ట్గా, ఇదిగో లోకరక్షకుడు మీ కొరకు పుట్టాడు అని చెప్పగానే ఆ మాటకు వీరు విధేయులై విశ్వసించి వారు బెత్లెహేము వచ్చి యేసును వారు ఆరాధించారు. ప్రపంచములో అత్యధికమైనటువంటి జ్ఞానము కలిగిన ఈ తూర్పు దేశపు జ్ఞానులు ఖగోళ శాస్త్రము పఠించడానికి దేవుడు అవకాశం ఇచ్చి ఒక నూతనమైనటువంటి నక్షత్రాన్ని పుట్టించాడు. ఆ నక్షత్రము ద్వారా, ఆ శాస్త్రము ద్వారా వారు తెలుసుకొని ప్రభు దగ్గరికి కొద్ది కాలానికి వారు ప్రవేశించారు. ఈ నక్షత్రము దేవుని యొక్క సన్నిధానములోనికి నడిపించే ఒక ప్రాముఖ్యమైన నక్షత్రము అని మనం తెలుసుకోవాలి. డైరెక్టింగ్ టువర్డ్స్ గాడ్, ఈ నక్షత్రము దేవుని దగ్గరికి మనం తీసుకుని వెళ్ళేటటువంటి గొప్ప సాధనం. అది ఒక వెలుగు. అందుకనే నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునయ్యున్నది అని 119వ కీర్తనలో మనం చదువుకుంటాం. వాక్యము ద్వారా మనం నడిపించబడితే ఈ వాక్యము మనల్ని నడిపించేటటువంటి ఒక గొప్ప వెలుగు. ఈ వాక్యము మన జీవితాలకు క్షేమకరమైంది అనే విషయాన్ని మనం గ్రహించాలి. నక్షత్రము దేవుని యొక్క సన్నిధానంలోనికి నడిపించింది. యెరూషలేము పట్టణము, అది దేవుని పట్టణం. ఆ దేవుని యొక్క పట్టణంలో దేవుని యొక్క సన్నిధి ఉన్నది అనే విషయాన్ని మనం గ్రహిస్తూ ఉన్నాం. జ్ఞానులు యేసును ఆరాధించడానికి వచ్చినటువంటి వారు ఎంతమంది అనంటే అనేకమైనటువంటి అభిప్రాయాలు ఉన్నాయి. వారు విలువైనటువంటి కానుకలు తీసుకుని వచ్చి యేసునకు వారు ఆరాధన చేశారు. ఈస్టర్న్ ట్రెడిషన్లో కొంతమంది పండితులు ఏమని రాస్తూ ఉన్నారంటే, 12 మంది జ్ఞానులు వచ్చి ఉంటారు అని రాశారు. కానీ మరి
ఇతర మన ఇటువంటి ట్రెడిషన్స్లో ఉద్దేశాలలో అనేకమైనటువంటి పండితులు వారు మూడు రకాలైనటువంటి కానుకలు యేసుకు అర్పించారు కాబట్టి మూడు విలువైనటువంటి కానుకలు యేసుకు అర్పణ చేశారు కాబట్టి ముగ్గురు జ్ఞానులు వచ్చి ఉంటారు అని ప్రాచీనమైనటువంటి సాంప్రదాయాలు తెలియజేస్తూ ఉంది. ఆ ముగ్గురు ఎవరు అనగా మొదటి జ్ఞాని పేరు మెల్కియార్. మెల్కియార్ అనేటటువంటి మొదటి జ్ఞాని చాలా పెద్ద వయసు కలిగినటువంటి జ్ఞాని, నరసిన వెంట్రకలు కలిగినటువంటి వాడు, పొడవైనటువంటి గడ్డము కలిగినటువంటి వాడు, చాలా అనుభవము కలిగినటువంటి మహాజ్ఞాని, మహామునీశ్వరుడు ఈ యొక్క మెల్కియార్ అనేటటువంటి ఆయన. ఈ మెల్కియార్ యేసుకు ఒక విలువైనటువంటి బహుమానాన్ని లేక కానుకను తీసుకుని వచ్చాడు యేసును ఆరాధించడానికి. అదేమంటే బంగారము, గోల్డ్. ఈ బంగారము అనేటటువంటి ఈ యొక్క మెటల్స్ అన్నిటిలో కూడా ప్రశస్తమైనటువంటిది ఈ బంగారము. ఈ గోల్డ్ ఈజ్ ది గిఫ్ట్ ఫర్ ద కింగ్. రాజులకు బహుమానాలు, కానుకలు ఇచ్చేటప్పుడు బంగారాన్ని బహుకరిస్తారు. ఎప్పుడైతే మెల్కియార్ అనేటటువంటి జ్ఞాని యేసుక్రీస్తుకు బంగారాన్ని కానుకగా తెచ్చాడో అప్పుడు యేసుక్రీస్తుని ఒక రాజుగా ఆయన అంగీకరించాడు, ఒక రాజుగా ఆయన సాక్ష్యం ఇస్తూ ఉన్నాడు అని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే గోల్డ్ ఈజ్ ది కింగ్ ఆఫ్ మెటల్స్. మెటల్స్ అన్నిటిలో కూడా బంగారం అనేది అత్యున్నతమైనటువంటి విలువైంది. అట్లాగే మరి మనుషులందరిలో రాజులు అత్యధికమైనటువంటి విలువైన వారు కాబట్టి రాజుకు అర్పణ చేసేటటువంటి బంగారాన్ని యేసుకు తీసుకుని వచ్చి మెల్కియార్ సమర్పణ చేశాడు. ఆ సమర్పణలో ప్రభునైనటువంటి యేసుక్రీస్తు ఒక మహారాజుగా ఆ జ్ఞాని లోకానికి తెలియచేస్తూ ఉన్నాడు. రెండవ జ్ఞాని పేరు కాస్పర్. కాస్పర్ అనేటటువంటి జ్ఞాని యవన ప్రాయంలో ఉన్నటువంటి వాడు. ఆయన ఎర్రని రంగు కలిగినటువంటి ఒక యవనస్తుడు అని చెప్పబడి ఉంది చరిత్రలో. ఈ జ్ఞాని యేసునకు తీసుకుని వచ్చినటువంటి బహుమానం లేక కానుక ఏమంటే సాంబ్రాణి. సాంబ్రాణి అనేటటువంటిది ఒక యాజకుడు ధూపం వేయడానికి గుర్తుగా ఉన్నది. యాజకుడు పరిశుద్ధ స్థలంలో ఉండి సాంబ్రాణిని ధూపంగా వేసేటటువంటి ఒక మంచి సాంప్రదాయం, బాధ్యత తెలియచేస్తూ ఉంది. కాస్పర్ అనేటటువంటి జ్ఞాని యేసును ఒక యాజకుడుగా గుర్తించాడు, ఒక ప్రధాన యాజకుడుగా గుర్తించాడు. ఎందుకు అని అంటే పరలోకమునకు భూలోకమునకు వారధిగా ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు వచ్చాడు. గత 4000 సంవత్సరాలు పరలోకానికి, భూలోకానికి లేక దేవునికి, మానవునికి మధ్య సంబంధం లేనటువంటి స్థితిలో ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు పరలోకానికి, భూలోకానికి మధ్య ఒక వారధిగా ఆయన వచ్చినటువంటి సందర్భంలో యేసుక్రీస్తు ప్రధాన యాజకుడు. ఆయన మనలను పరలోకానికి నడిపించగలిగినటువంటి రక్షకుడు, యాజకుడు అనే విషయాన్ని ఆయన తెలియచేశాడు. యాజకుడు పరలోకానికి మనలను ఒక బ్రిడ్జ్ బిల్డర్గా, ఒక వారధిగా ఉండి ఆయన మనల్ని నడిపిస్తాడు అని ఈ కాస్పర్ తెలియచేశాడు. అందుకే లాటిన్ భాషలో పాంటిఫిక్స్ అన్నారు. పాంటిఫిక్స్ అనేటటువంటి మాటకు అర్థం ఏంటంటే బ్రిడ్జ్ బిల్డర్, ఒక వారధి, పరలోకానికి భూలోకానికి మధ్య వారధి. అందుకే యేసు క్రీస్తు పరలోకము నుండి భూలోకానికి వచ్చినప్పుడు ఆకాశము తెరవబడి పరలోకము నుండి దేవదూతలు దిగివచ్చి సర్వోన్నత మనస్థలములో దేవునికి మహిమ, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానం అని కీర్తన పాడారు.
పరలోకము భూలోకము ఒకటైపోయింది యేసు ఈ లోకంలో ఉద్భవించినప్పుడు. కాబట్టి హీ బికేమ్ ది బ్రిడ్జ్ బిల్డర్. ఒక వారధిగా యేసు పరలోకానికి భూలోకానికి మధ్య ఉన్నాడు, మానవులకు దేవునికి మధ్య ఒక వారధిగా ఉన్నాడు. అందుకనే మనం ప్రార్థన చేసినప్పుడు మనవులన్నీ చేసి విజ్ఞాపనలన్నీ చేసి మన ప్రభు అయిన యేసు క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము అని ప్రార్థన చేస్తాం. యేసుక్రీస్తు ద్వారా, ఎందుకంటే ఆయన మన ప్రధాన యాజకుడు, ఆయన మన వారధి, కాబట్టి ఆయన ద్వారా మనము తండ్రిని వేడుకుంటూ ఉన్నామని ప్రార్థన చేస్తాం. కాబట్టి కాస్పర్ అనేటటువంటి జ్ఞాని సాంబ్రాణిని సమర్పణ చేసి ప్రభు అనేటువంటి యేసు ప్రధాన యాజకుడు అని తెలియచేశాడు. అలాగే మూడవ జ్ఞాని పేరేమంటే బెల్తాజర్, బెల్తాజర్ అనేటటువంటి జ్ఞాని. ఈయన కూడా యవనస్తుడు, నలుపు రంగు కలిగినటువంటి వాడు, చిన్న గడ్డము కలిగినటువంటి వాడు. ఇతడు యేసుకు బోళమును సమర్పణ చేశాడు. బోళము అనేటటువంటిది యేసు యొక్క మరణమునకు గుర్తుగా ఉన్నది. చనిపోయినటువంటి సందర్భంలో, మరణించినటువంటి సందర్భంలో ఈ బోళాన్ని వాడతారు, సమర్పిస్తారు. కాబట్టి బోళము అనేది యేసు యొక్క మరణాన్ని సూచించి బెల్తాజర్ అనేటటువంటి జ్ఞాని సమర్పణ చేశాడు. ఏంటి యేసు మరణములో ఉన్నటువంటి అంత ప్రత్యేకత ఏమిటి అంటే, యేసు శిలువ మరణము చెందుట ద్వారా మానవాళికి రక్షణ వచ్చింది. యేసుక్రీస్తు మరణము సర్వ మానవాళికి రక్షణ. కాబట్టి యేసు ఒక రక్షకుడు, గొప్ప రక్షకుడు. ఆయన మానవాళిని రక్షించడానికి వచ్చినటువంటి మహారక్షకుడు. ఆయన నశించిన దానిని వెదకి రక్షించడానికి మనుష్య కుమారుడు ఈ లోకానికి వచ్చాడు. పాపులను రక్షించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి యేసు మరణములో దాగి ఉన్నటువంటి మహా గొప్ప అనుభవం ఏమంటే రక్షణ. ఆయన రక్షకుడు. ఈ రక్షకుడు యేసుక్రీస్తుగా ఈ లోకములో అవతరించడం అనేది చరిత్రలో జరిగినటువంటి మహా గొప్ప చారిత్రాత్మక సంఘటన. కియార్ అనేటటువంటి జ్ఞాని యేసును ఒక మహారాజుగా ఆరాధిస్తే, కాస్పర్ అనేటటువంటి జ్ఞాని ఆయన ఒక ప్రధాన యాజకుడగా, దేవునికి మానవునికి మధ్యవర్తిగా, ఒక వారధిగా ఆయన ఆరాధించాడు. అదే సమయంలో బెల్తాజర్ యేసుక్రీస్తు ఒక రక్షకుడు, ఆయన రక్షణ ఇచ్చేవాడు, మానవాళిని తన పాపములన్నిటి నుండి పవిత్రీకరించి ఆయన చిందించినటువంటి ఆ పవిత్రమైనటువంటి రక్తములో మానవ పాపములన్నీ కూడా కడిగివేసి మన జీవితాలకు రక్షణ ఇచ్చి మనలను పరలోక రాజ్యంలో ప్రవేశింపక చేయగలిగినటువంటి గొప్ప దేవుడు అనే విషయాన్ని ఈ బెల్తాజర్ అనేటటువంటి జ్ఞాని తెలియచేస్తూ ఉన్నాడు. కాబట్టి మూడు విషయాలు, మూడు క్యారెక్టర్స్. యేసుక్రీస్తు ఒక రాజుగాను, యేసుక్రీస్తు ఒక ప్రధాన యాజకుడుగాను, యేసుక్రీస్తు గొప్ప రక్షకుడుగాను ఈ ముగ్గురు జ్ఞానులు యేసును గురించి లోకానికి సాక్ష్యం ఇవ్వడానికే వారు వచ్చి యేసును ఆరాధించారు. ఈ ఆరాధనలో యేసుక్రీస్తు యొక్క గొప్ప లక్షణాలు, ప్రభు అనేటువంటి యేసుక్రీస్తు యొక్క అధికారాలు మనము చూస్తూ ఉన్నాం. ఆయన వచ్చినప్పుడు ప్రధాన యాజకుడిగా వచ్చాడు, రక్షకుడుగా ఆయన మృతి నొందాడు, మళ్ళా తిరిగి రానై ఉన్నటువంటి యేసు గొప్ప రాజుగా, మహారాజుగా ఆయన తిరిగి రాబోతూ ఉన్నాడు. ఈ క్రిస్మస్ సందర్భంలో నేను గత సందేశాల్లో మీకు జ్ఞాపకం చేసినట్లు 2000 సంవత్సరాల క్రితం యేసు పుట్టినటువంటి సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకొని ఈ పండుగ సెలబ్రేషన్స్ ఉత్సవాన్ని మనం జరిగిస్తూ ఉన్నాం, వేడుకను. అంత మాత్రమే కాదు, 2వసారి రానయ్యున్నటువంటి ప్రభు కొరకు మనము సిద్ధపడుతూ ఉన్నాం. సంఘము, సార్వత్రిక సంఘము 2వ రాకడ కొరకు ఆధ్యాత్మికంగా సిద్ధపడటం అనేది ఈ పండుగ దినాల్లో మన యొక్క అనుభవము అని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను.
కాబట్టి ప్రభునందు ప్రేమైన వారలారా, మనము యేసును ఆరాధిస్తూ ప్రభునైనటువంటి యేసు క్రీస్తు యొక్క రెండవ రాకడ కొరకు మనము సిద్ధపడాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో 114వ కీర్తన, బేతాళ జాన్ గారు రాసినటువంటి కీర్తనలో జ్ఞానులు యేసును ఆరాధించేటటువంటి సందర్భాన్ని ఆయన రాస్తూ ఉన్నాడు. జ్ఞానులరాధించిరి యేసు ప్రభుని, బోని పాపుల బ్రోవ మేని దాల్చిన తరి. జ్ఞానులరాధించిరి చాలా కలము నుండి మేలు వర్తన శక్తి, నాలా కించి నక్షత్ర కాల చిహ్నము గుడి. మేలు మేలని మమ్మో ఏలు వాడని మంచి బోళము సాంబ్రాణి వేసి జ్ఞానులరాధించిరి యేసు ప్రభుని, బూని పాపుల బ్రోవ మేని దాల్చిన తరి. జ్ఞానులరాధించిరి దూర మనక యాత్ర భార మనక బయలు, దేరి సంతోషముతో జేరి మేలి మీ బంగారమిచ్చిరి, మన సారమిచ్చిరి జోహారు జోహరటంచు. జ్ఞానులరాధించిరి యేసు ప్రభుని, బూని పాపుల బ్రోవ మేని దాల్చిన తరి. జ్ఞానులరాధించిరి ఈ సమయము మన మా సమయంబుగా, చేసి స్తుతింపను చేరితే మీ చోట భాసురం బాగు. శ్రీ యేసునాథుని హృదయాసనంబున జరి. జ్ఞానులరాధించిరి అలనాడు. ఆ తూర్పు దేశపు జ్ఞానులు ఏ విధంగా దేవుణ్ణి ఆరాధించారో, భక్తి జీవితాలతో, తమ కానుకలతో, విలువైనటువంటి బహుమానాలతో. మనము కూడా యేసును మనం ఆరాధించి సాక్ష్యమిచ్చి మన జీవితాలను దేవునికి సమర్పణ చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయము చేయనుగాక. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, సర్వోన్నతుడైన దేవ, నీవు మా కొరకు ఈ లోకంలో జన్మించావు ప్రభువా. ఒక రక్షకుడువుగా, ప్రధాన యాజకుడువుగా, రారాజువుగా తూర్పు దేశపు జ్ఞానులు నిన్ను ఆరాధించి లోకమంతటికి సాక్ష్యమిచ్చినటువంటి సంఘటన మేము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. నీపై ఆధారపడి నీలో మేము జీవించుటకు నీ కృప అనుగ్రహించి ఆశీర్వదించుమని, ఈ వాక్యము విన్న ప్రతి ఒక్కరికి నీ దీవెనలు ప్రసాదించుమని మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రిని దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ నిత్య సహవాసము, సమాధానము మనందరకు ఎల్లప్పుడూ తోడైననగాక. ఆమెన్.